సిద్దిపేట జిల్లా జగదేపూర్ ఐకేపీ కేంద్రాన్ని డిఆర్డీఏ అడిషనల్ పీడీ శ్రీనివాస్ సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ దుకాణాన్ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా మండలంలో మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం, తిరిగి రికవరీ చేయడంలో ప్రోగ్రెస్ బాగుందని అడిషనల్ పీడీ శ్రీనివాస్ కితాబిచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. అందులో భాగంగా ఈ మండల సమయ ప్రోగ్రెస్ చూసాము. ఇక్కడ మనకు జగదేవ్పూర్లో టీఆర్ఐజీపీలో భాగంగా మనం పెద్ద ఎత్తున ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్లో భాగంగా ఫెర్టిలైజర్ షాప్ ఓపెన్ చేసాము. దాని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఇంకా రానున్న రోజులలో మన మహిళా సంఘాలు ఏ విధంగా పొదుపు పొందాలి, పొదుపు చేసిన డబ్బుల ఆధారంగా వాళ్ళకి రుణాలు పొందడం, తద్వారా వాళ్ళ ఆదాయం పెంపొందించుకునే విధంగా ఇక్కడ మనం కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇంకా మన సెప్పు కార్యక్రమాల భాగంగా మనకు బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి అలాగే సిఏ పంపడం రావడం జరుగుతుంది. ఈ మీరు అన్నట్టుగా ఈ వడ్డీ లేని రుణాలు మాత్రం 2015 ఎండింగ్ నుంచి ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ ఉంది. అవి రాగానే వాళ్ళ అకౌంట్లోకి ఆడైపోతాయి. ఎవరైతే బ్యాంక్ ఖాతాలు అయితే వాళ్ళ అప్పు కనుక తీరి ఉంటే అలా సేవింగ్ అకౌంట్లో యాడ్ అయిపోతే ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ముందు తీసుకోవచ్చు.